మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే వ్యవసాయ పనులు ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ ఆషాఢ మాసంలోనే అలాగే కొత్తగా పెళ్లైన భార్యాభర్తలను భర్తలను దూరంగా ఉంచే మాసం కూడా ఇదే ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ ఆషాఢ మాసం గురించి మీరు తెలుసుకోండి సాధారణంగా పెళ్లైన కొత్త దంపతులు ఈ మాసంలో కలిసి ఉండవద్దని పెద్దలు చెబుతారు అందుకే కొత్త కోడలని వారి పుట్టింటికి పంపుతారు ఈ ఆషాఢ మాసంలో కోడలు గర్భవతి అయితే తొమ్మిది నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి వస్తుంది అంటే సరిగ్గా తన ప్రసవ కాలం సరిగ్గా వేసవి కాలం పడుతుంది వేసవి కాలంలో తల్లి బిడ్డలు ఇద్దరు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ ఇబ్బంది పడకుండా ఉండేందుకే కోడలని కాపురానికి దూరంగా ఉంచుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్లో మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కేన్యూస్ తెలుగు ఛానల్